ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. నౌ లెట్ us గో టు ద ఫోర్త్ టెన్స్, దట్ ఈస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెన్సెస్. నౌ దీంట్లో వెర్బ్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇంతకుముందు వచ్చినట్టుగానే మనకి హ్యావ్, హ్యాస్, హ్యావ్, హ్యాస్. ఇక్కడ ఇంతకుముందు ప్రజెంట్ పెర్ఫెక్ట్లో చెప్పినప్పుడు గుర్తుంది లేదా మీకు, బీను కంపల్సరీ కాదని చెప్పాను. ఓన్లీ ప్యాసివ్ వాయిస్ అయితేనే మనం బీను వాడతాం, కానీ ఇక్కడ అలా కాదు. ఖచ్చితంగా మనకేం రావాలి, హ్యావ్, హ్యాస్ తర్వాత బీన్ రావాల్సిందే. Been plus V1 plus ing form. అంటే ఇక్కడ మనకి మూడు భాగాలుగా గుర్తుంచుకోవాలి మీరు. ఫస్ట్ ఏమిటి, హ్యావ్, హ్యాస్, ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హ్యావ్ హ్యాస్ ఉంది కాబట్టి ప్రజెంట్, బీన్ ఉంది కాబట్టి పెర్ఫెక్ట్, V1 plus ing form ఉంది కాబట్టి కంటిన్యూస్. ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఇంతకుముందు ఆల్రెడీ ప్రజెంట్ కంటిన్యూస్ గురించి చెబుతున్నప్పుడు మనం బ్రీఫ్గా దీని గురించి చెప్పుకున్నాం. బట్ స్టిల్ అగైన్ వీ రిపీట్ అబౌట్ ద ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక యూసేజ్ గురించి మీకు ఇప్పుడే చెప్పాను. హ్యావ్ దేనికి ఉపయోగిస్తాం, ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, అలాగే దే హ్యావ్. అలాగే హ్యాస్ మనం దేనికి ఉపయోగిస్తాం చెప్పుకున్నాం, హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్. ఇక మిగతావన్నీ కామన్, దాంట్లో పెద్ద మనకేమీ తేడా లేదు, గమనించాల్సింది. ఇప్పుడు ఇది వెర్బ్. ప్రతి ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా ఈ మొత్తం అంతా రావాల్సిందే. హ్యావ్ హ్యాస్ రావాలి, బీన్ రావాలి, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రావాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి రాకపోయినా కూడా అది ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాదు. మీరు గుర్తుంచుకోవడానికి మీకు ఆ విషయం చెప్పడం జరుగుతుంది. ఇక యూసేజ్ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఏం చెప్పుకున్నాం యూసేజ్, కొద్దిసేపటి క్రితం మొదలెట్టి ఇప్పటికీ చేస్తుంటే దాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మనం చెప్తుంది ఏమిటి, ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఏమిటి ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే, జనరల్గా మనం చాలా పనులు ఎప్పుడో మొదలెడుతుంటాం, మొదలెట్టి ఇప్పటికీ చేస్తూ ఉంటాం. సపోజ్ మీ నాన్నగారు ఉంటారు, ఆయన ఏదో ఒక కంపెనీలో పనిచేస్తుంటారు. ఆయన ఎప్పుడో 2000 ఇయర్లో ఒక కంపెనీలో చేరారు. చేరి 2000 నుంచి ఈరోజు కూడా మీ నాన్నగారు ఆ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. కంపెనీలో చేరింది 2000, ఇంకా పనిచేస్తూనే ఉన్నారు ఈ క్షణం వరకు కూడా. సో అప్పుడు మనం ఏం చెప్పుకుంటాం, మై ఫాదర్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఎట్ ఇన్ఫోసిస్, మై ఫాదర్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఎట్ ఇన్ఫోసిస్ ఫర్ ద లాస్ట్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ అంటాం. అంటే మై ఫాదర్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఎట్ ఇన్ఫోసిస్ సిన్స్ 2000 అని చెబుతుంటాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి, ఆ ఉద్యోగంలో చేరడం అనే పని ఎప్పుడో గతంలో స్టార్ట్ అయింది, కానీ ఈ క్షణం కూడా మనం ఆ పని కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఎప్పుడో మొదలెట్టిన పని ఈ క్షణం కూడా చేస్తూ ఉంటే 100% మనం ఏ టెన్స్ ఉపయోగించాలి, ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ మాత్రమే ఉపయోగించాలి. వేరే ఏ టెన్స్ ఉపయోగించినా కూడా తప్పు. మీకు స్టార్టింగ్లో చెప్పుకోవడం జరిగింది, మనకి 12 టెన్స్ ఉన్నాయి. ఈ 12 టెన్సెస్ కూడా దేనికి అది సపరేట్, దేన్ని కూడా మనం వేరే దాంతో సిమిలర్గా చెప్పుకోవడానికి అవకాశం లేదు. కొన్ని కొన్ని చోట్ల సిమిలారిటీస్ ఉంటాయి, కానీ సిమిలారిటీస్ కంటే డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇది మనకి పరిస్థితి. సో మనకి ఫస్ట్ యూసేజ్ ఏం చెప్పుకున్నాం, నెంబర్ 1, ఇఫ్ ఎనీ యాక్షన్ ఆర్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ జస్ట్ నౌ ఆర్ సమ్ టైమ్ బిఫోర్. కాదు ఇక్కడ అదేమిటది, ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్. అది చాలామంది దానికి దీనికి కన్ఫ్యూజ్ అవుతుంటారు, ప్రజెంట్ పెర్ఫెక్ట్ వేరు, ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ వేరు. కొద్దిసేపటి ముందు స్టార్ట్ కొద్దిసేపటి ముందు పూర్తయిపోతే అది ఏ టెన్స్, అది ప్రజెంట్ పెర్ఫెక్ట్. మరి ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటంటే, కొద్దిసేపటి క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ జరుగుతోంది, తేడా గమనించండి. కొద్దిసేపటి క్రితం పూర్తయిపోతే
అది ఏంటనుసు ప్రజెంట్ పర్ఫెక్ట్. కొద్దిసేపటి క్రితం స్టార్ట్ అయ్యి ఎప్పటికీ జరుగుతూ ఉంటే అది మనం ఎటర్న్స్గా చెప్పుకుంటాం, ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్గా చెప్పుకుంటాం. సో దట్ ఈస్ ద పాయింట్. ద యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ బట్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, దట్ ఈస్ ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇది ఒక యూసేజ్ గమనించాలి. ఇక్కడ మనకి జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇందాక ముందు మీకు మాట్లాడుతున్నప్పుడు రెండు పదాలు చెప్పడం జరిగింది. ఏమిటో పదాలు మీరు గమనిస్తే, ఒకటి సిన్స్, రెండు ఫర్. ఫర్ యూసేజ్ ఒకటే. ఏమిటో యూసేజ్ అది కొద్దిసేపటి క్రితం మొదలెట్టాం, పని ఇప్పటికీ చేస్తూ ఉన్నాం. కానీ ఇది చెప్పేటప్పుడు ప్రజెంట్ మీకు ప్రతి టెన్స్లో కూడా మీకు కీవర్డ్స్ చెబుతున్నాను, గమనించారలేదు. ఇక్కడ కీవర్డ్ ఏమిటి తెలుసా? ప్రజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి కీవర్డ్స్ ఇవే కీవర్డ్స్. సిన్స్ ఫర్ ఏ కీవర్డ్స్, మీనింగ్ సేమే. సిన్స్ అన్నా ఫర్ అన్నా కూడా యాక్చువల్గా మీనింగ్ ఏమిటి? నుండి. తెలుగులో చెప్పాలంటే లేదా నుంచి అంటాం, నుంచి అంటాం, నుండి అంటాం. సరే ఏ అర్థంతో చెప్పుకున్నా కూడా మీనింగ్ సేమ్. కానీ సిన్స్ చాలామంది మేము చూస్తుంటాం, సిన్స్ ఫర్ని తెలవక వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ యూసేజ్ చేస్తుంటారు. సో ఎలా యూసేజ్ చేయాలో మీకు ఇప్పుడు నేను రాసి చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సిన్స్ సార్ కవర్ అవుతుంది కదా సార్, వాట్ సిన్స్ ఈజ్ యూజ్డ్ విత్ ఎ పర్టికులర్ టైమ్, వాట్ వీ కాల్ ఇట్ యాజ్ పాయింట్ ఆఫ్ టైమ్. ఏమంటాం? సిన్స్ ఈజ్ యూజ్డ్ విత్ పాయింట్ ఆఫ్ టైమ్, పాయింట్ ఆఫ్ టైమ్. లేదా దీన్ని ఇంకో రకంగా చెప్పుకోవచ్చు, ఎగ్జాక్ట్ టైమ్, ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ టైం. మీకు కన్ఫ్యూజ్ కావచ్చు పాయింట్ ఆఫ్ టైం అంటే ఏమిటి, ఎగ్జాక్ట్ టైం అంటే మనకు తెలుసు. పాయింట్ ఆఫ్ టైం అంటే ఏమిటంటే ఏ టైం ఏదైతే తరచుగా రిపీట్ కాదో దాన్ని మనం ఏమంటాం? పాయింట్ ఆఫ్ టైం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ 2000 అని చెప్పుకున్నాను ఇంతకుముందు. 2000 అనే సంవత్సరం ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? ఒకసారే వస్తుంది. 2000 అనేది రెండు సార్లు, మూడు సార్లు, పది సార్లు వచ్చే పరిస్థితి లేదు. ఉంటే ఉండొచ్చు, ఏది 2000 బీసీ ఉండొచ్చు. మనం మాట్లాడుతుంది బీసీలు ఏడీల గురించి కాదు. మనం ప్రజెంట్ టైంలో మనం చూసినట్లయితే ప్రతి టైం, ప్రతి సంవత్సరం కూడా 2000 2001 లేదంటే ప్రస్తుతం నడిచేటువంటి 2019 ఏ సంవత్సరమైనా కావచ్చు, ఇయర్స్ ఆర్ ఆల్వేస్ సింగిల్. సో అప్పుడు మనం ఏమంటాం? సిన్స్ అని రాసి సిన్స్ 2000 లేదా 1995 అంటాం. అంటే దీస్ ఇయర్స్ కెనాట్ బి రిపీటెడ్. సో దీస్ ఇయర్స్ దే కమ్ ఓన్లీ వన్స్. సో వెనెవర్ వీ టాక్ అబౌట్ సచ్ టైమ్ అంటే ఏమిటి అర్థం? 95 నుంచి, 2000 సంవత్సరం నుంచి, లేదంటే 2014 నుంచి అని చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న ప్రతిసారి మనకి ఏం గుర్తుకురావాలి? సిన్స్ మాత్రమే గుర్తుకురావాలి. సిన్స్ యొక్క మీనింగ్ ఏం చెప్పాను గుర్తుందో లేదో? నుండి. అయితే మనకి నుండి అన్నప్పుడు ఇంకో పదం ఉంది. సిన్స్ ఒకటి, ఫర్ ఒకటి, రెండింటికి అర్థం నుండి. ఇంకోటి ఉంది ఫ్రమ్, ఫ్రమ్ కూడా అర్థం నుండే. కానీ మనం వేరే టాపిక్ వచ్చినప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకి మనం ఉపయోగించేది ఫ్రమ్ కాదు, ఓన్లీ సిన్స్ ఫర్. కాబట్టి వీ డిస్కస్ అబౌట్ ఓన్లీ సిన్స్ ఫర్. సో వెనెవర్ ఇయర్స్, దీస్ ఇయర్స్ ఆర్ పాయింట్ ఆఫ్ టైం, దే కెనాట్ బి రిపీటెడ్. నెక్స్ట్ పాయింట్ రాస్తాను చూడండి. సిన్స్ ఇదో మే అనొచ్చు, లేదా లాస్ట్ జూన్ అనొచ్చు. మే ఆర్ లాస్ట్ జూన్. ఇక్కడ మే జూన్, ఒక సంవత్సరంలో మే ఎన్నిసార్లు వస్తుంది? మే నెల ఒకసారి వస్తుంది. ఆ సంవత్సరం ఒకసారే వచ్చింది. ఇక్కడ ప్రతి సంవత్సరం
సంవత్సరంలో మే ఒకసారి వస్తుంది, అలాగే ప్రతి సంవత్సరంలో జూన్ ఒకసారి వస్తుంది, అలాగే ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం ఒకసారి వస్తుంది. అంటే ఇవి ప్రతి సంవత్సరం రిపీట్ కావు, రిపీట్ కానివి, ఎప్పుడు ఒకసారి వచ్చేవి మాత్రమే మనం ఏమంటాం సిరిస్తో ఉపయోగిస్తాం. సో ఇవేమిటి మనకు అవి? మంత్స్. అలాగే మనకి నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే, సిన్స్ వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ డే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు, సండే లేదా మండే, సండే మండే, యు నో దట్ ఇన్ ఎ వీక్, ఆ సంవత్సరం ఒకసారి వస్తుంది, ఈ నెల ఆ సంవత్సరంలో ఒకసారి వస్తుంది, సండేలు మండేలు. ఒక వారంలో సండే ఎన్నిసార్లు వస్తుంది? వన్ టైం. మండే ఎన్నిసార్లు వస్తుంది? వన్ టైం. కాబట్టి అప్పుడు మనం ఏమంటాం, సిన్స్ మండే అంటాం, సిన్స్ సండే అంటాం. కానీ చాలామంది తెలియక ఫర్ మండే లేదంటే ఫర్ మే, ఫర్ 2000, సంథింగ్ లైక్ దిస్. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ యూసేజ్. సో సిన్స్ ఎనీ డేస్. నౌ లెట్ అస్ గో టు ఇదొకటి యూసేజ్. ఇంకా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిన్స్ ఒక డేట్, రకరకాల డేట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 13th March. థర్టీన్త్ మార్చ్ అనేది మార్చిలో ఎన్నిసార్లు వస్తుంది? 13th ఒకసారి వస్తుంది. సో డేటు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. డేట్స్ దే కమ్ ఓన్లీ వన్స్ ఇన్ మంత్. డేస్ దే కమ్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ వీక్. అలాగే మంత్స్ దే కమ్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ ఇయర్. ఇయర్స్ దే కమ్ ఓన్లీ వన్స్. ఇక మళ్ళీ ఇలా చెప్పాలంటే సిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ టైం చెప్పాలి, సిన్స్ 7 AM, సిన్స్ 10 PM, సంథింగ్ లైక్ దిస్. అంటే సపోజ్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 7 AM. అంటే ఏమిటి దాని అర్థం? పొద్దున్న 7 గంటలకు మొదలెట్టి ఈ క్షణం వరకు కూడా నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను రా. అంటే 7 o'clock మొదలెట్టాను, ఏమిటి ఏం మొదలెట్టాను? నీకోసం వెయిట్ చేయడం, ఈ క్షణం వరకు నీకోసం వెయిట్ చేస్తున్నావు నాన్న, సంథింగ్ లైక్ దిస్. అదొకటి. సపోజ్ 10 PM, ఫర్ ఎగ్జాంపుల్ ఏం, సిన్స్ 10 PM ఐ హావ్ బీన్ స్లీపింగ్. అంటే రాత్రి 10 గంటలు మొదలెట్టి నేను నిద్రపోతూనే ఉన్నాను. ఈ రకంగా మొదలెట్టి గతంలో పలానా టైంకి మొదలెట్టాం, ఫిక్స్డ్ టైంకి ఇప్పటికీ అదే పని మనం చేస్తూ ఉన్నాం, సంథింగ్ లైక్ దిస్. సో ఈ రకంగా మాట్లాడితే సిన్స్ 7 AM, సిన్స్ 10 PM. అలాగే సిన్స్కి మళ్ళీ ఇంకోటి చెప్పుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే అంటాం, ఎస్టర్డే, సిన్స్ ఎస్టర్డే అంటే నిన్నటి నుంచి. అంటే ఏదో పని చేస్తున్నారు, సపోజ్ మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, ఐ హ్యావ్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ ద వెడ్డింగ్ కార్డ్స్ సిన్స్ ఎస్టర్డే. అంటే నిన్నటి నుంచి, అంటే నిన్న మొదలెట్టారు ఆ పని, ఈ క్షణం వరకు ఆ పని మీరు చేస్తూనే ఉన్నారు, ఎస్టర్డే. అలాగే మనం డే బిఫోర్ ఎస్టర్డే అంటాం, ఎస్టర్డే అనొచ్చు, డే బిఫోర్ ఎస్టర్డే అనొచ్చు. అలాగే మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే మై చైల్డ్హుడ్ కూడా అంటాం. ఏమంటాం? మై చైల్డ్హుడ్. ఎందుకు చైల్డ్హుడ్ అంటాం గమనించండి, ప్రతి మనిషికి చైల్డ్హుడ్ అనేది జీవితంలో ఒకసారి వస్తుంది. అంటే నా చిన్నప్పటి నుంచి నాకేదో ఒక అలవాటు ఉంది, ఒక చాక్లెట్ తినే అలవాటు ఉంది, లేదా ఇంకోటి తినే అలవాటు ఉంది. సో ఏమంటాం? ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ద చాక్లెట్స్ సిన్స్ మై చైల్డ్హుడ్. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆ చాక్లెట్ తినే అలవాటు ఉంది. అంటే చిన్నప్పుడు ఎప్పుడో ఆ పని మొదలెట్టాను, ఈ క్షణంలో కూడా ఇప్పటికి కూడా నేను ఆ పని చేస్తున్నాను, నేను ఇప్పటికీ నేను మానలేకపోతున్నాను, అలా చెప్పుకోవాలి. ఎప్పుడేం ఉపయోగిస్తామను, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ మై చైల్డ్హుడ్ లాగా. అంటే ఒకటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి, ఒక ఫిక్స్డ్ టైం, మీకు ఇందాక రాశాను పాయింట్ ఆఫ్ టైం, అంటే ఖచ్చితమైన టైం నుంచి అని చెప్పాలంటే ఖచ్చితంగా మీరు ఏమి ఉపయోగించాలి, సిన్స్ మాత్రం ఉపయోగించాలి. ఇక మనం నెక్స్ట్ ఫర్ గురించి మాట్లాడదాం. ఐ డోంట్ సే సిన్స్ అండ్ ఫర్ ఆర్ ఆపోజిట్, ద యూసేజెస్ ఆర్ డిఫరెంట్, దట్స్ ఇట్. డోంట్ ఫర్గెట్, డోంట్ థింక్ దట్ ఆర్ దే క్వైట్ ఆపోజిట్ లైక్ దిస్. నో,
సిన్స్ ఒక సందర్భం, ఏమిటది పాయింట్ ఆఫ్ టైం, ఫర్ వీ కాల్ ఇట్ యాజ్ పీరియడ్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం అంటే మనం గుర్తుంచుకోవాల్సిన ఏమిటి, టైం మనం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. టైం మనం ఖచ్చితంగా చెప్పలేని సందర్భంలో అప్పుడు మనం ఏమోపయోగిస్తాం, ఫర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఏమంటాం, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్ ఫర్ ద లాస్ట్ 10 మినిట్స్. ఎందుకు మీరు 10 మినిట్స్ అని చెప్పారంటే, ఖచ్చితంగా ఏ టైం నుంచి మీరు వెయిట్ చేస్తున్నారో మీకు గుర్తులేదు. మీరు 7 o'clock నుంచి వెయిట్ చేస్తున్నారా, 7 AM నుంచా, లేదా 8:30 AM నుంచా, లేదా ఇంకో టైం నుంచా, గుర్తులేదు. గుర్తులేక మీరు ఏం చేస్తున్నారు, అందాజా రఫ్గా చెప్పాలంటే మీరు 10 నిమిషాల నుంచి, లేదా ఒక అరగంట నుంచి, లేదా ఒక గంట నుంచి, ఇలా రఫ్గా అందాజాగా చెప్పే ప్రతి సందర్భంలో కూడా మనం ఉపయోగిస్తాం, ఫర్ ఉపయోగిస్తాం. పీరియడ్ ఆఫ్ టైం అంటే నాట్ ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఎగ్జాక్ట్ టైం. ఇదేమిటిది, నాట్ ఎగ్జాక్ట్లీ అంటే రఫ్గా చెప్పుకునే టైం, అంటే అందాజాగా చెప్పుకునే టైం, రఫ్గా చెప్పుకుంటాం. నౌ ఏమిటి అయితే, ఇక్కడ ఇది చాలా ఈజీ సిన్స్తో పోలిస్తే. ఎట్లా అంటే, మనకి ఫర్ వచ్చిన ప్రతి సందర్భంలో కూడా మనకు ఒక నెంబర్ వస్తుంది, నెంబర్. అది ఎట్లా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ 3 ఇయర్స్. చాలామంది 3 ఇయర్స్ అంటే ఇది పీరియడ్ ఆఫ్ టైమా, పాయింట్ ఆఫ్ టైమా, పీరియడ్ ఆఫ్ టైం. ఎందుచేత, మనం ఖచ్చితంగా ఆ ఏ సంవత్సరం నుంచో చెప్పలేక మన నోటుకు వచ్చినట్టుగా 3 సంవత్సరాలు అంటున్నాం. చాలామంది తెలియక ఉంటారు తెలుసా, ఫర్ 3 ఇయర్స్ అనుకుండా వాళ్ళు ఏమంటుంటారు, సిన్స్ 3 ఇయర్స్ అంటారు. సిన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ ఈజ్ యూజ్డ్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఫర్ 3 ఇయర్స్ మీరు గమనించండి. మళ్ళీ ఫర్ 6 మంత్స్. ఇయర్స్ ఓ కొన్ని వందలు ఉంటాయి, ఆ కొన్ని వందల సంవత్సరాలు 3 సంవత్సరాలు. మంత్స్, ప్రతి సంవత్సరం 12 నెలలు ఉంటాయి మనకు తెలిసిందే. ఈ 12 నెలల్లో 6 నెలలు అంతే తప్ప మనం ఖచ్చితంగా ఏ నెల నుంచో చెప్పాలనుకుంటే సిన్స్, చెప్పలేక ఇన్ని నెలల నుంచి అని చెప్పాలంటే అప్పుడు మనం ఉపయోగిస్తాం, ఫర్ ఉపయోగిస్తాం. అలాగే మళ్ళీ ఫర్ 2 వీక్స్, అలాగే ఫర్ 10 డేస్, అలాగే మనకి ఫర్ మినిట్స్. ఇక్కడ గమనించండి, ఇవి ఏవి కూడా ఎగ్జాక్ట్ టైం కావు. 3, 6, 2, 10, 40, దే ఆర్ జస్ట్ నెంబర్స్. ఇలాంటి నెంబర్స్ అవి తరచుగా రిపీట్ అవుతుంటాయి. కాబట్టి మనం టైం ఖచ్చితంగా చెప్పలేని ప్రతిసారి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఫర్ ఉపయోగిస్తాం. అలాగే టైం ఖచ్చితంగా చెప్పే ప్రతిసారి మనం ఏమి ఉపయోగిస్తాం, సిన్స్ మాత్రం ఉపయోగిస్తాం. సో మీరు ఈ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది.